वेलकम टू बिजनेस वीकेंड। ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మరో దిగ్గజ ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్ తొలి క్యాంపస్ కు శంకుస్థాపన చేసింది. తొలి దశలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు హెచ్సిఎల్ ప్రకటించింది. 2019 కల్లా ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ హెచ్సిఎల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని ఆయన ప్రారంభించారు. శిలాఫలకంతో పాటు బ్రోచర్ని ఆవిష్కరించారు. 2 దశల్లో 750 కోట్ల రూపాయల్ని హెచ్సిఎల్ ఇన్వెస్ట్ చేయనుంది. ఏపీలో ఐటీ ఉద్యోగాలకు అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి లోకేష్ అన్నారు. భవిష్యత్తు తరాల ఉద్యోగాల కల్పనకు ఇది శుభ సంకేతమని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు నైపుణ్యాల అభివృద్ధి అవసరమన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన ఐటీ కంపెనీల్లో హెచ్సిఎల్ అతి పెద్దదని, ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజుగా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ డే. చాలా మంది అన్నారు ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి, ఇతర రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే చెప్పా, ఎక్కడ లేని యువతి యువకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ప్రపంచంలో 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే భారతీయులు 4 ఉంటారు, ఆ 4లో ఒకరు ఆంధ్రుడు. సో ఆ రోజే నేను చెప్పాను. అదేవిధంగా ఈరోజు చూస్తే వాళ్ళు కూడా ఏదో ఒక డెవలప్మెంట్ సెంటర్, ఒక బ్యాక్ ఆఫీస్ కాదు, హై అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వర్క్, కటింగ్ ఎడ్జ్ వర్క్ ఏదైతే డెవలప్ చేయాలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. హెచ్సిఎల్ చరిత్రలో ఇదో కీలక పరిణామం అని ఆ సంస్థ సీఈఓ రోషిణి నాడార్ అన్నారు. ఏపీలో కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆమె. ఉద్యోగాల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం ఉండేలా చూస్తామని రోషిణి నాడార్ భరోసా ఇచ్చారు. HCL here in Vijayawada, for which we're extremely excited. HCL Vijayawada will also house a 1,000-seater state-of-the-art skill development center, which will focus on upskilling fresher candidates on technologies needed for the workplace of tomorrow. 1,000 మందితో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఈ సందర్భంగా HCL ప్రకటించింది. ఐటీ మేజర్ టీసీఎస్ 2వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 22.6% వృద్ధితో 7,901 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 20.7% వృద్ధితో 30,541 కోట్ల నుంచి 36,854 కోట్ల రూపాయలకు పెరిగింది. డాలర్ రూపంలో రాబడి 3.2% పెరిగి 520 కోట్ల డాలర్లుగా నమోదైంది. బెంగళూరులో నిర్వహించిన మిలియన్ డాలర్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభించింది. వైజాగ్ లో జరిగే ఫిన్టెక్ సన్నాహకాల్లో భాగంగా ఈ రోడ్ షోను నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. స్టార్టప్ లను ప్రోత్సహించే లక్ష్యంతో బెంగళూరులో మిలియన్ డాలర్ ఛాలెంజ్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. విశాఖలో జరగనున్న ఫిన్టెక్ ఫెస్టివల్ లో భాగంగా సర్కార్ ఈ పోటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే టెల్ అవీవ్, హాంకాంగ్, ప్యారిస్, లండన్, సింగపూర్ లలో రోడ్ షోలు జరగగా చివరిదైన రోడ్ షో బెంగళూరులో జరిగింది. ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఏపీసీఎం ఐటీ అడ్వైజర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియాలో మొత్తం ఉన్న స్టార్టప్స్ బాంబేలోను, పూణే, హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఈవెన్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో లాట్ ఆఫ్ స్టార్టప్స్, ఈవెన్ ఫ్రమ్ వైజాగ్ ఆల్సో ఫ్యూ స్టార్టప్స్ హావ్ కంపీటెడ్ ఫర్ ది స్టార్టప్ కాంపిటీషన్. ఐ థింక్ మోర్ దాన్ 150 మోర్ దెన్ 300+ అప్లికెంట్స్ యాక్చువల్లీ ది ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ వాజ్ డన్. అవుట్ ఆఫ్ దిస్ 300+ అప్లికేషన్స్లో అబౌట్ 23 స్టార్టప్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది పిచెస్ అనమాట. ఈ ఇందులో 2 కేటగిరీస్ పెట్టాము. ఒకటి ప్యూర్ ఫిన్టెక్ కేటగిరీ, ఒకటి తర్వాత ఎమర్జ్టెక్ కేటగిరీ. ఈ రెండింటిలో సపరేట్ జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు ఈ పిచెస్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు విల్ బి సెలెక్టింగ్ 6 కంపెనీస్ హు ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ది 25 కంపెనీస్. ఈ 25 కంపెనీస్ వాళ్ళు మన వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ అప్పుడు 25th అక్టోబర్లో ఫైనల్ డెమో డే ఉంటుంది. ఈ 6 కంపెనీస్ మిగతా గ్లోబలీ సెలెక్టెడ్ కంపెనీస్తో పాటు వాళ్ళు ఫైనల్ డెమో డే రోజు అక్కడ వాళ్ళు మళ్ళా ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ గ్లోబల్ జ్యూరీ కూడా ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ మిలియన్ డాలర్ ఛాలెంజ్ గ్రాంట్, అంటే 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో ప్యూర్ ఫిన్టెక్ కేటగిరీ, ఒకటి
తర్వాత అగ్రిటెక్ కేటగిరీ ఒకటి, ఎమర్జెన్సీ కేటగిరీ. ఈచ్ కేటగిరీలో రెండు ప్రైజెస్ ఉంటాయి. ఒకటేమో విన్నర్కి వచ్చేసి ఆయన $100,000, తర్వాత రన్నర్అప్కి $75,000, అట్లా 6 ప్రైజెస్ ఉంటాయి. ఈ 6 ప్రైజెస్ గ్రాంట్ ఇస్తున్నాం అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ వేర్ అండ్ మామూలుగా అయితే మిగతా కాంపిటీషన్లతో ఈక్విటీ తీసుకుంటారు, కానీ మన దగ్గర వేర్ గివింగ్ దేమ్ గ్రాంట్ అనమాట. ఈ ఇందులో సెలెక్ట్ అయిన కంపెనీస్కి మన ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా స్టార్టప్, ఇవన్నీ స్టార్టప్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి ఆఫీస్ స్పేసు, ఫ్రీ రెంటలు, తర్వాత ఈ బ్యాండ్విడ్త్ ఇవన్నీ కూడా వీఆర్ బి ప్రొవైడింగ్ అట్ నో కాస్ట్ టు దిస్ స్టార్టప్స్ అనమాట. అది కాకుండా ఏపీ ఐటీ అకాడమీ ద్వారా ట్రైన్ మ్యాన్ పవర్ వీళ్ళకి కావాల్సింది, ఎందుకంటే ఈ వచ్చే కంపెనీస్ అంతా కూడా న్యూ టెక్నాలజీస్లో ఎక్కువ వస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీస్లో వచ్చిన వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా క్రిటికల్ అనమాట. అందుకని ఏపీ ఐటీ అకాడమీ వాళ్ళు వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమో తెలుసుకొని ముందే వాళ్ళు ట్రైన్ చేసి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అగ్రిటెక్, ఫిన్టెక్, ఎమర్జ్టెక్ విభాగాల్లో జరిగిన ఈ పోటీలో విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. మిలియన్ డాలర్ ఛాలెంజ్ వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఇస్ గ్లోబల్ స్టార్టప్స్ ని ఇన్వైట్ చేస్తుంది. ఇది రోడ్ షోస్ వచ్చి యుఎస్ లో స్టార్ట్ అయినాయి, షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టెలవీవ్, ప్యారిస్, లండన్, హాంకాంగ్, 7 సిటీస్ లో అయిపోయి బెంగళూరులో ఇప్పుడు లాస్ట్ సిటీ. ద మిలియన్ డాలర్ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఐడియాస్ టు వరల్డ్ వైడ్ మంచి స్టార్టప్స్ ని సెలెక్ట్ చేసి to invite them to access the India market by arriving in Vizag. Now Vizag and the Andhra government has opened up the doors to offer so many facilities to startups. In this particular million dollar challenge, the 25 startups will be selected from any 8 locations nunchi 25 startups select chesi 25 startups ki $10,000 cash prize istunnam. A cash prize can be used to come for the grand finale and also Vizag ochi Vizag Fintech Festival October 22nd to 26th March lo grand finale lo the June ko jury mundu present chestaru. Out of these 25 startups dantlo 6 startups will be selected. 3 sectors lo nunchi mem startup select chestunnam across the world, and the sectors are emerge tech, fintech as well as agri tech. Emerge tech lo it could be health tech, consumer tech, water tech, energy tech, అలా అని ఆల్ కైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ స్టార్ట్అప్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ ద 6 స్టార్ట్అప్స్ ఆల్సో వాటికి క్యాష్ ప్రైజ్ $150,000 అండ్ $100,000 క్యాష్ ప్రైజ్ ఉంది. సో ఈ ద క్యాష్ ప్రైజ్ షుడ్ బి యూస్డ్ బై ద స్టార్ట్అప్స్ టు సెట్అప్ అన్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వైజాగ్. అలాగే వారికి స్టార్ట్అప్ కంపెనీ ప్రారంభించేందుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల సౌలభ్యం కోసం జీఎంఆర్ సంస్థ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ ని ప్రారంభించింది. ఈ నెల 23 నుంచి పూర్తి స్థాయి సేవలు ప్రారంభించనున్నట్టు జీఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారు. ఇంటర్నేషనల్ గ్రోత్ అన్నది 2-3 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి ఫ్యూయల్ ప్రైసెస్, రెండోది ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ మనకి ఏదైతే ఉందో, తర్వాత మన డొమెస్టిక్ డిమాండ్ ఎంత ఉంది మనకి. సో ఈ మూడు విధంగా చూస్తే మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ పీపుల్ టు ఫ్లై ఇన్ ఇండియా. మనకి ఏంటంటే హార్డ్లీ 1% ఆఫ్ పాపులేషన్ కూడా ఫ్లై చేయట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డొమెస్టిక్ డిమాండ్ అయితే చాలా ఉంది. ఫ్యూయల్ ప్రైజెస్ అరౌండ్ $80-$90 కింద ఉంటే మనకి ఇట్ విల్ నాట్ బి అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ థింగ్. అలాగే ఇప్పుడు మినిస్ట్రీ వారు కూడా ఇందాక సివిలియేషన్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, మినిస్ట్రీ వారు కూడా ఎయిర్లైన్స్ మీద స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఏం చేయాలో అనేది వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దే విల్ కమ్ అవుట్ విత్ ఏ క్లియర్ ప్లాన్ వేర్ హౌ దే విల్ నాట్ బి ఎనీ స్ట్రెస్ ఆన్ ది ఎయిర్లైన్స్. ఎయిర్లైన్స్ అన్ని కూడా మన వాళ్ళకి ఏంటంటే పార్కింగ్ స్టాండ్స్ కావాలంటున్నారు, స్లాట్స్ కావాలంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరీ ప్రొయాక్టివ్ గా ఎక్స్పెన్షన్ వర్క్ చేస్తున్నాము. ఎయిర్ సైడ్ లో మనకి ఇప్పుడు దాకా 40 పార్కింగ్ స్టాండ్స్ ఉండేవి, ఇప్పుడు మనం 100 పార్కింగ్ స్టాండ్స్ కోసం మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో ఒక 30 పార్కింగ్ స్టాండ్స్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి వస్తాయి. సో దట్ మీన్స్ ఏంటంటే నైట్ పార్కింగ్ కి హైదరాబాద్ విల్ బికమ్ ఏ హబ్. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. దేశీయ మార్కెట్లు ఎటకేలకు 6 వారాల తర్వాత ఈ వారం లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 367 పాయింట్లు, నిఫ్టీ 156 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. ఇక గత కొంతకాలంగా డౌన్ ట్రెండ్ లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈ వారం ఏకంగా 4% అంటే 952 పాయింట్లు లాభపడింది. వారాంతరంలో చివరి 2 రోజులు రూపాయి బలపడ్డం, టీసీఎస్ Q2 రిజల్ట్స్ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఐటీ షేర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి.
వారం మొత్తం మీద ఐటీ సూచి 6.75% క్షీణితతో 1052 పాయింట్లు కోల్పోయింది. వీక్లీ గైనస్ విషయానికి వస్తే హెచ్పిసిఎల్ 32%, ఎస్ బ్యాంక్ 20%, ఐషియా మోటార్స్ ఐఓసి 13% చొప్పున లాభపడ్డాయి. వీక్లీ టాప్ లూజర్స్ లో టాటా మోటార్స్ 15%, హెచ్సిఎల్ టీసీఎస్ లు 9% చొప్పున నష్టపోయాయి. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఆకృతులతో నివాస వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపును పొంది ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకున్న ఐఎన్ఐ ఇన్ఫ్రా హైదరాబాద్ లో తన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీధర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సహా ఐఎన్ఐ ఇన్ఫ్రా ఫ్యూచర్ ప్లాన్స్ ను టీవీ 5 తో పంచుకున్నారు. ఈరోజు ఐఎన్ఐ ఇన్ఫ్రా మా కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఇది దీని ద్వారా మేము మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళి పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని, రెసిడెన్షియల్ కమర్షియల్ ఐటీ పార్క్స్ పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి ఈరోజు నూతన భవనం నిర్మించుకొని దాంట్లో చేరటం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఐటీ పార్క్స్ కొండాపూర్లో ఐటీ పార్క్స్, మాదాపూర్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అంతకుముందు అయ్యన్నా ప్రైడ్ అని, అయ్యన్నా పర్ల్ అని, అయ్యన్నా ప్లాటినా అని, అయ్యన్నా ప్రెస్టేజ్ అని కొండాపూర్లో కంప్లీట్ చేసాము. మాదాపూర్ కొండాపూర్లో కంప్లీట్ చేశాము. మాకు గత లాస్ట్ 3 ఏళ్ళగా కూడా హై ఎండ్ అపార్ట్మెంట్స్లో మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వస్తున్నాయి, మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా కూడా బెటర్ ప్రాజెక్ట్స్ ఒకదాని నుంచి ఒకటి చేయాలని చెప్పి ఓన్లీ రెసిడెన్షియల్లో హై ఎండ్ అంటే ఓన్లీ అయ్యన్నానే దొరుకుతుంది, హై ఎండ్ అంటే అయ్యన్నాలోనే చేస్తాము అని చెప్పేది ఒక ట్రేడ్ మార్క్ తీసుకురావాలని చెప్పి చేస్తాం. ప్రస్తుతానికి మా ఇదంతా ఆపరేషన్స్ అంతా హైదరాబాద్లోనే చేస్తున్నాము. రాను వేరే అదర్ మిగతా పట్టణాలు కూడా విస్తరిస్తాము. మా కార్పొరేట్ ఆఫీస్ కాకతీయ హిల్స్ రవీంద్ర హౌసింగ్ సొసైటీ ప్లాట్ నంబర్ 352లో ప్రారంభిస్తున్నాం. ఇక్కడి నుంచి మా కార్యక్రమాలన్నీ ఈ ఆఫీస్ నుంచే మొదలవుతాయి. అలాగే మా ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇదే మాదాపూర్ కాకతీయ హిల్స్ రవీంద్ర సొసైటీలో ఉన్నాయి. ఆల్రెడీ ఈ ఏరియాలో మేము 3 పెద్ద ప్రాజెక్ట్ చేసాం. అలాగే కొండాపూర్లో కూడా ఒకటి ఐటీ పార్క్ ప్లాన్ చేసాం, దానికి కూడా పర్మిషన్ వచ్చింది జిహెచ్ఎంసి. ఆల్రెడీ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాగే మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 2-3 నెలలకే ఇంచుమించుగా మా ప్లాట్స్ అన్ని బుక్ అవ్వడం జరుగుతుంటుంది. అంచేత ఏంటంటే అదే ఉద్దేశంతో అయ్యన్న బ్రాండ్కి ఎక్కడ ఇమేజ్కి తగ్గకుండా, ఖర్చుకి ఇవ్వనగడకుండా, లాభం దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్లో కూడా ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇదే విధంగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. టెక్నాలజీ ద్వారా వైరస్ బాక్టీరియా వ్యాప్తి చెందకుండా చేసే వినూత్న టెక్నాలజీని భారత్ కు పరిచయం చేస్తోంది మలేషియాకు చెందిన టైటానియం వరల్డ్ సంస్థ. మినరల్ స్టోన్స్ ద్వారా సేకరించిన ఆక్సైడ్లను నానో మాలిక్యూల్స్ లా మార్చి స్ప్రే చేయడంతో యాంటీ మైక్రోబియల్ గా మారుతోందని సంస్థ యాజమాన్యం చెబుతోంది. హైదరాబాద్ లో తమ శాఖను ప్రారంభించిన టైటానియం వరల్డ్ త్వరలో సౌత్ ఇండియా అంతటా తమ ప్రోడక్ట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. బిజినెస్ అవసరాల కోసం స్మార్ట్ కోట్ నానో, రీటైలర్ల కోసం ఆర్మోర్ 8 పేరుతో ప్రోడక్ట్లను రూపొందించింది ఈ సంస్థ. వీటిని స్ప్రే చేయడం వల్ల బాక్టీరియా, ఫంగస్ సహా అలర్జీలకు కారణమయ్యే వివిధ కారకాలను సులువుగా తొలగించి నెల రోజుల పాటు క్రిమిరహితంగా ఉంచగలదనేది టైటానియం వరల్డ్ టెక్నాలజీ సంస్థ మాట. ఇప్పుడు మా దగ్గర 2 ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఒకటి స్మార్ట్ కోట్, 2 ఆర్మర్ 8.
స్మార్ట్ కోట్ వచ్చి ఇట్ ఈస్ లైక్ ఎ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషనల్ ప్రోడక్ట్ అండ్ విచ్ విల్ బీ ఎఫెక్టివ్ ఫర్ 365 డేస్. ఒకసారి స్ప్రే చేస్తే 365 రోజులు ఎఫెక్టివ్నెస్ ఉంటుంది దీన్ని. అండ్ ఆర్మర్ రేట్ ఈస్ ఫర్ పర్సనల్ యూస్, దట్ ఈస్ 250 ml అండ్ 60 ml. దిస్ ఈస్ ఎఫెక్టివ్ ఫర్ 30 డేస్ అండి. ఇది యాక్చువల్లీ యాజ్ పర్ మై, బికాస్ ఐ ట్రావెల్ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ మోర్ 70 కంట్రీస్, సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. యాజ్ ఆఫ్ నౌ, యాజ్ పర్ మై నాలెడ్జ్, దెర్ ఈస్ నో సచ్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ఇట్ ఈస్ నాట్ శానిటైజ్డ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ సైంటిఫిక్ ప్రోడక్ట్. మెనీ శానిటైజ్డ్ ప్రోడక్ట్స్ జస్ట్ వన్ టైమ్ అప్లికేషన్, మ్యాక్సిమం ఇట్ వర్క్స్ 24 అవర్స్, నాట్ మోర్ దెన్ 24 అవర్స్. అవర్ ప్రోడక్ట్ ఇస్ 24/7, 365 డేస్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ రిక్వైర్స్ లైట్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్, నార్మల్ లైట్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దీస్ టూ దెన్ ఇట్ వోంట్ బి ఎఫెక్టివ్. గుడ్ సంపూర్ణ ఆహారం ఒక సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్లని పుష్కలంగా అందిస్తోంది. అతి తక్కువ ఖర్చులో దొరికే బలమైన ఫుడ్. ఇలా ఎక్కువించి ఎన్ని ప్రచారాలు చేసినా మన దేశంలో గుడ్డు తినే వారి సంఖ్య తక్కువగానే ఉంది. జపాన్, మెక్సికో, చైనా లాంటి దేశాల్లో ఏడాదికి సగటున 300కి పైగా గుడ్లు తీసుకుంటే మన దేశంలో మాత్రం ఈ సంఖ్య 50 కూడా లేదు. అందుకే ఎగ్ తినమని ప్రోత్సహించడానికి నడుం బిగించింది ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్. ఐఈసికి వైస్ చైర్మన్ గా ఎంపికైన శ్రీనివాస ఫార్మ్స్ ఎండి సురేష్ చిట్టుబడి భారత్ లో గుడ్ల వినియోగం పెంచడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మన ఆల్ ఇండియా బాడీ వాళ్ళు రికమెండ్ చేసేది కూడా 180 గుడ్లు మినిమం కింద రికమెండ్ చేస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎగ్ కన్జంప్షన్ వరల్డ్ వైడ్ కూడా ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి లింక్డ్ అండి. స్ట్రైట్గా ఇప్పుడు మీరు మీరు చైనాలో 1900 ఉన్నప్పుడు వాళ్ళు 70 గుడ్లే తినేవారు. అమెరికాలో $2000 అంటే 1930లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా 70 గుడ్లే తినేవారు. జపాన్ కూడా అంతే. సో ఒక విధంగా ఏంటంటే మనం క్రమంగా మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎగ్ కన్సంప్షన్ అటు పెరుగుతుంది, ఒకటి. రెండోది ఏంటంటే అదే 30-40 సంవత్సరాల క్రితం అంటే నాలెడ్జ్ ఉండేది కాదు. సో అందువల్ల కూడా, కానీ ఇప్పుడు ఇండియన్స్కి ఏంటంటే నాలెడ్జ్ కూడా బాగుంది. అండ్ ఇవాళ మంచి హెల్త్ కావాలంటే రోజుకి కనీసం ఒక గుడ్డు తినడం అవసరం. మీరు ఇవాళ మన యాక్టర్స్ అనండి, లేకపోతే గోపిచంద్ గారు అనండి, ఎవరన్నా అనండి, వాళ్ళందరూ ఏంటంటే కంపల్సరీ గుడ్డు తినకపోతే అసలు స్పోర్ట్స్ ఆడలేరని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో అఫ్కోర్స్ ఇంకా కావాలండి, ఇంకా యానిమల్ ప్రోటీన్ తినొచ్చు, కానీ ఏ యానిమల్ ప్రోటీన్ తినొద్దు వద్దు అనుకున్నా కూడా గుడ్డు మాత్రం డెఫినెట్గా అవసరం. సో అందుకనే మేము ఇదిగో ఈ వరల్డ్ ఎగ్ డే చేస్తాం. కానీ మెల్లమెల్లగా మేము కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ స్కూల్స్లో, ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ మొన్నటి వరకు 3 గుడ్లు ఇచ్చేవారు, లాస్ట్ ఇయర్ వరకు మిడ్ డే మీల్స్లో ఇప్పుడు 5 గుడ్లు చేశారు. తెలంగాణ కూడా 6 చేస్తా ఉన్నారు, కానీ ఇంకా అవ్వలేదు, అయిపోద్ది, అవుతుంది, హోప్ఫుల్లీ తొందరలో అయిపోద్ది. తమిళనాడులో ఎప్పటి నుంచి చేస్తున్నారు. సో ఇవాళ మీరు కనుక ఇవాళ పిల్లలు హెల్త్ చూసారనుకోండి, ఈ 3-4 రాష్ట్రాల్లో ఉన్న హెల్త్కి మీరు గుజరాత్ చూసుకున్నా కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే గుజరాత్ ఆదాయం చూసారంటే మనకన్నా ఎక్కువ ఉంటుంది, కానీ హెల్త్ చూసారనుకోండి గుజరాత్ పిల్లల హెల్త్ చాలా తక్కువలో ఉంటుంది మనకన్నా. వన్ ఆఫ్ ద మెయిన్ మీరు చూసారంటే మా సబ్మిషన్ ఏంటంటే ఎగ్ కన్సంప్షన్ మనకన్నా ఒక నేను అనుకుంటాం ఒక 4వ వంతు తింటారండి అక్కడ. మనం 4 తింటుంటే వాళ్ళు 1 గుడ్డు తింటున్నారు. సో అది మీకు కనిపిస్తుంది గుజరాత్ స్టంటింగ్ చూసారంటే ఆంధ్ర కన్నా చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది అక్కడ. మీకు ఆంధ్రాలో అంత ఆంధ్ర కానీ కేరళ కానీ తమిళనాడు కానీ అంత బ్యాడ్గా ఎందుకు లేదంటే పిల్లలు కనీసం వారానికి 4-5 గుడ్లు తింటున్నారు కాబట్టి. ఇవి ఎపిసోడ్ విశేషాలు, మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then keep watching TV5.